మామిడికాయతో సింపుల్గా చేసే రోటి పచ్చడిని చూపించబోతున్నాను అందుకోసం మామిడికాయను తీసుకొని బాగా కడిగి పై ఉన్న పొట్టును తీసేసి ఇలా కట్ చేసి తీసుకోండి ఈ మామిడికాయ ముక్కల్ని మిక్సర్ జార్లోకి తీసుకొని ఇందులోనే నాలుగు పొట్టు తీసిన వెల్లుల్లిపాయల్ని అర టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ పసుపు ఒకటిన్నర టీ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పును తీసుకొని మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా కోర్స్గా గ్రైండ్ చేయండి మీరు కావాలంటే రోడ్లో రుబ్బైనా తీసుకోవచ్చు ఒక గిన్నెలోకి తీసుకొని పోపుని ప్రిపేర్ చేసుకుందాం ఒకటి లేదా రెండు టీ స్పూన్ల ఆయిల్ ని తీసుకొని ఇందులోకి అర టీ స్పూన్ చొప్పున శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర తీసుకోండి రెండు వెల్లుల్లిపాయలు తీసుకొని కొంచెం ఫ్రై చేసి ఇందులోని చిటికెడంత హింగువను అలాగే కరివేపాకును వేసి పోపుని బాగా ఫ్రై చేసి పచ్చడిలో వేసి కలపడమే చాలా సింపుల్గా కేవలం రెండు నిమిషాల్లో చేసిన ఈ మామిడికాయ పచ్చడిని మనం అన్నంతో తీసుకున్న చపాతితో తీసుకున్నా చాలా బాగుంటుంది